తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిపోయాయి ఇప్పుడు ఏం జరగబోతుంది ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీలో ఎక్కువగా రాజీనామాలు ఉంటాయి ఇప్పటికే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి చాలామంది ఎదురు చూశారు ఈ ప్రకటన కోసం అది మంచిగా చెడుగా అనేది ఇక్కడి నుంచి తెలియబోతుంది వాస్తవానికి విడివిడిగా ఉంటే కనుక వైసీపీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు వైసీపీలో ఉన్న అసంతృప్తులకు జనసేన ఒక షెల్టర్గా మారుతుంది లేదంటే టీడీపీ ఒక షెల్టర్ అవుతుంది అనుకున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ఇద్దరితో కలిసి వెళ్తుందా లేదనేది క్లారిటీ లేని నేపథ్యంలో వైసీపీ నుంచి ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కొంతమంది అయితే బయటకు వస్తారు ఖచ్చితంగా రాజీనామాలు చేస్తారు వాళ్ళైతే సీట్లు దక్కని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మారుతారు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఖచ్చితంగా వేరే ఆప్షన్ అయితే లేదు టీడీపీ జనసేన కలిసిపోతున్నాయని ప్రకటన చేసేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వెళ్తైనా వెళ్ళాలి లేదు అంటే ఇంకా థర్డ్ ఆప్షన్గా బీజేపీని చూసుకోవాలి ఇప్పుడు రాజీనామాలు ఉండకుండా ఉంటాయా సర్దుకుపోతారా అంటే చెప్పలేము ఇప్పటికే చాలామంది దాదాపు ఒక నలుగురు బయటకు వచ్చేసారు వైసీపీ నుంచి ఇంకా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు రేపొద్దున్న వాళ్ళకి సీట్ రాకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అనుకుంటున్న వాళ్ళే ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు జనసేన కలిసిపోయింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెనాలిలో ఉంది ఆల్పాటి రాజా గారికి అక్కడ సీట్ ఖచ్చితంగా ఉండదు నాదెండ్ల మనోహర్ గారే అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తారు అందులో నో డౌట్ ఇప్పుడు ఆల్పాటి రాజా గారి పరిస్థితి ఏంటి అలాగే చాలా చోట్ల ఉంది సో ఇటువంటి నేపథ్యంలో అనే అనేవాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు అసంతృప్తితో ఉన్న వాళ్ళు మూడు పార్టీల్లోనూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ పొత్తు వల్ల వాళ్ళని లాక్ చేసినట్టు అయిందా లేదంటే కొంతమంది రిలీజ్ అవ్వడానికి కూడా ఈ పొత్తు ఉపయోగపడుతుందా ఇది మాత్రం చూడాలి